వచ్చిన సోదర సోదరీమణులకు మరియు పెద్దలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిటన వందనములు. ఈరోజు నుంచి చెప్పబోయే పాఠం కాలగమనంలోని కాలమెంత. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ప్రతి మనిషి కొంతకాలం నిర్ణయించి తల్లి గర్భం ద్వారా లోకానికి పంపుతుండగా ఆ నియమింపబడి పూర్తి కాగానే మనిషి తన నివాసాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఈ సందర్భంలో బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1:4 మళ్ళీ చెప్తున్నానండి, ప్రసంగి గ్రంథము 1:4 తరం వెంబడి తరం గతించి పోచున్నది. అవును ప్రియమైన దేవుని వారిలారా, మొత్తం మానవుడైన ఆదాము నుండి మానవ మనుగడ భూమిపై కొనసాగంత వరకు ఈ ప్రకృతి కాలగమనంలో మనిషి తన కాలం ముగించుకుని వెళ్ళిపోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే కొందరు కొంత ఎక్కువ కాలం బ్రతికి మరికొందరు కొంత ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. మొత్తానికి ఎవరెంత కాలం బ్రతికినా మరణించి వెళ్ళిపోవడం తప్పదనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో ఈ భూమి మీద మరవలో జీవించడం కొంత రాశిఫలమని మనం చూడగలిగితే, ఆదాము 930 బ్రతికి మరణించి లోకను చెల్లిపోతే, అబ్రహాము 175 బ్రతికి మరణించి లోకను చెల్లిపోయాడు, మోషే 120 బ్రతికి మరణించి లోకను చెల్లిపోతే, యేసుక్రీస్తు వారి శరీరధారిగా కేవలం 33 మాత్రమే జీవించి మరణించి పునరుద్ధరణ పరలోకం వెళ్ళిపోయాడు. అలాగే ప్రభు కుమారైన నేను ఇప్పటికి 13 జీవిస్తున్నా, ఏదో ఒకనాడు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి కదా. ఈ విధంగా మనం నింపబడుతున్న కాలంలో వెళ్ళిపోతున్న మనమంతా ఎందుకు ఈ ప్రకృతి కాలగమనంలో కాలు పుడుతున్నామని మనం ఆలోచించగలిగితే, మనకు అన్నతరైన దేవతి దేవుడు మనకు నిర్ణయించిన ఆయన పని పూర్తి చేసి మనకు నిర్ణయింపడం కాలం పూర్తి కాగానే తిరిగి ఆ దేవుని చెందుకు వెళ్ళిపోవడం మనకు అర్థమవుతుంది. కానీ మనం అంచేత తిరిగి రావాలని దేవుని మనసు అర్థం చేసుకోవాలని ప్రజల గురించి దేవుడు ఎంతగానో బాధపడుతూ బైబిల్లో పాత్ర గ్రంథంలో 24 అని యిర్మీయా గ్రంథము 8:7 విధంగా చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడండి, యిర్మీయా గ్రంథము 8:7 విధంగా చెప్తున్నాడు. ఆకాశమునికి ఎగర శంఖపట్టు కంగారును తన కాలం నెరుగును, తెల్లగొవ్వయు మంగళ గత్తి పెట్టే ఊదకరుగును తాము రాల్సిన కాలం నెరుగును, అయితే నా ప్రజలు ఏవో న్యాయం నెరుగురు అంటూ దేవుడు బాధను తెంజేస్తున్నాడు. దేవుని ప్రజలైన మనం అంతా ఎరగవలసింది మన కాలంలో మనం దేవుని చెంతకు తిరిగి రావడమని క్రీస్తు వారి మాటలు బట్టి మన జీవిత పరమార్థం మనకు అర్థమవుతుంది. యోహానువార్త 6:38 మరి చెప్తున్నానండి, యోహానువార్త 6:38 నిన్ను పంపిన దేవుని చెంత నెరవేర్చటం పరలోకం వచ్చాను. మరొక మాట మనం చూసుకోగలిగితే యోహానువార్త 16:28 నేను తండ్రి అద్దెందు బలి లోకంలో వచ్చి ఉన్నాను, మరియు లోకం నుంచి తండ్రి అద్దకు వెలిచి నన్ను వారితో చెప్పుచున్నాడు. యోహానువార్త 13:1 తాను ఈ లోకం నుండి తండ్రి అద్దకు వెళ్ళవలసిన గడివ ఇచ్చినని క్రీస్తు గ్రహించి కాలం పూర్తయ్యేలోపు పని పూర్తి చేయట్లో తొందరపడుతున్నట్లుగా మనం చూడగలను. ఈ సంగతులన్నీ గ్రహించిన మీరు ప్రకృతి కాలగమనంలో కరిగిపోతే మీ కాలం ఎప్పటిగానే తెలుసుకుని మీ కాలం ముగిసి మీరు వెళ్ళిపోయేలోపు సత్క్రియలు లేడి మీ పనిని పూర్తి చేసి నెరులారాన్ని అందరూ తిరిగి రమ్మని దేవునాశం నెరవేర్చేవారిగా మీరు అంతా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి జ్ఞానం మీ పిల్లలకు కూడా నేర్పించాలంటే క్రైస్ట్ చర్చ్ వారి లగ్న అధ్యయన పాఠశాల చేర్పించండి. రద్దతో మీ అందరికీ నా వందనములు.